నమస్కారం వ్యూవర్స్. ఇప్పుడు మనం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి షాద్నగర్లో ఉన్నటువంటి యువా పార్క్ వెంచర్కి వచ్చాము. ఈ వెంచర్ వచ్చేసి డిటీసీపీ మరియు రేరా అపోర్ట్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. ఈ వెంచర్ వచ్చేసి రాయికల్ మరియు అన్నారం విలేజ్ మధ్యలో ఉంటుంది. షాద్నగర్ మున్సిపల్ పరిధిలోకి ఈ వెంచర్ వస్తుంది. ఈ వెంచర్లో క్లబ్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్తో పాటు అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికి అందుబాటు ధరలో ఈ వెంచర్లో ప్లాట్స్ ఉన్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువా పార్క్ వెంచర్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 160 గజాల నుంచి 400 గజాల వరకు వివిధ సైజులలో ఉన్నాయి. ఇందులో 40 ఫీట్, 30 ఫీట్ బీటీ రోడ్స్ ఇస్తున్నారు. ఎంట్రన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రికల్ లైన్స్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, వెల్ డెవలప్డ్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వెంచర్లో డెవలప్ చేసి ఇస్తున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఈ డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఈ వెంచర్కి అతి సమీపంలో రాబోతుంది. నేషనల్ హైవే నుంచి ఈ వెంచర్ వచ్చేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం టెంపుల్ కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సెంట్రల్ ప్రాజెక్ట్ అయినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కూడా ఈ వెంచర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. షాద్నగర్ హైదరాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 28 కిలోమీటర్ల పరిధిలో షాద్నగర్ మున్సిపాలిటీ వస్తుంది. జమ్మూ నుండి కన్యాకుమారి వరకు కలిపే అతిపెద్ద నేషనల్ హైవే అయినటువంటి NH-44 ఈ షాద్నగర్ మీదుగా వెళుతుంది. 4 లైన్స్కు ఉన్నటువంటి ఈ NH-44ని ఇప్పుడు 6 లైన్గా చేయబోతున్నారు. రోడ్ కనెక్టివిటీతో పాటు ట్రైన్ కనెక్టివిటీ కూడా ఈ షాద్నగర్కి ఉంది. MMTS, మెట్రో రైల్ కూడా షాద్నగర్కి రాబోతున్నాయి. ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 44 ఎకరాల్లో షాద్నగర్లో ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూ పార్క్ని కూడా షాద్నగర్కి మారుస్తున్నారు. షాద్నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ చూసుకుంటే నాట్కో, ఎల్వీర్ ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, అమెజాన్, పిఎన్జీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఏషియన్ పెయింట్స్, హల్దీరామ్ ఇండస్ట్రీ, NRSC, రెడ్డి ల్యాబ్, సన్ ఫార్మా, అరబిందో, GMR, GVK కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీలలో అరౌండ్ 100,000 మంది వచ్చేసి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. షాద్నగర్ డెవలప్మెంట్ కోసం బాలానగర్ సెజ్కి గవర్నమెంట్ 6,000 ఎకరాల ల్యాండ్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ వచ్చే కంపెనీస్ల ద్వారా వచ్చే 3 నుంచి 5 సంవత్సరాలలో 600,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ అవ్వబోతుంది. వీరందరికీ షాద్నగర్ అనేది నివాసయోగ్యమైన ప్లేస్. మరికొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ షాద్నగర్లో చూసుకుంటే ఏషియాస్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్, జూ పార్క్, ఫిలిం ఇండస్ట్రీ, శాటిలైట్ టౌన్షిప్, ఉమెన్ క్రికెట్ అకాడమీ, మెట్రో రైల్, MMTS స్టేషన్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మసీ హబ్స్, టెక్స్టైల్ హబ్స్, ఇలా చాలా డెవలప్మెంట్ ఈ షాద్నగర్ ఏరియాలో రాబోతున్నాయి. షాద్నగర్ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, సింబయోసిస్ యూనివర్సిటీ, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఐటీ హబ్స్, ఇండస్ట్రీస్, ఇలా అన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. వ్యవసాయ భూమి వంటి అనేక రకాల ఆస్తుల లభ్యత కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుంది ఈ షాద్నగర్లో. కనెక్టివిటీ పరంగా రోడ్, రైల్, ఎయిర్వేస్ అనేది ఈ ఏరియాకి ఉండటం వలన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది షాద్నగర్. ఓఆర్ఆర్, RRRకి సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్వే లైన్ కూడా రాబోతుంది. షాద్నగర్లో కమర్షియల్ బిట్స్ వచ్చేసి 100,000 నుంచి 150,000 వరకు ఉన్నాయి. అదే హౌస్ ప్లాట్స్ అయితే 30,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయి. షాద్నగర్లో ఉన్నటువంటి ఈ యువా పార్క్లో అతి తక్కువ ధరకే ప్రీమియం విల్లా ప్లాట్స్ ఇస్తున్నారు. ఈ ప్లాట్స్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి. భూమిని కొనడానికి వెయిట్ చేయకండి, కొన్నాక వెయిట్ చేయండి. ఈ వీడియో చూసి ప్లాట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మా తరపున మంచి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సైట్ విజిట్కి సంప్రదించండి.